దాసరి స్టూడియో. నాలుగు చినుకులు మొదలైతే చాలు, జలుబు, దగ్గు, జ్వరం వంటివి పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా బాధిస్తుంది. చిన్నారుల్లో అయితే కొన్నిసార్లు కఫం కూడా పేరుకుపోయి నానా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి వాతావరణంలో మార్పులు ఒక కారణమైతే, రోగ నిరోధక శక్తి తగ్గడం మరొక కారణం. ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మందులు అవసరం లేకుండా ఆ సమస్యలను నివారించవచ్చు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిలో దుమ్ము ధూళి చేరకుండా చూసుకోవాలి, అలాగే గోడల మీద పైకప్పుల్లో చెమ్మ చేరకుండా జాగ్రత్త పడాలి. లేదంటే తడి చెమ్మ ఆరకుండా ఉండే ప్రదేశాల్లో సూక్ష్మజీవులు చేరి అవే ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలకి కారణమవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పెంపుడు జంతువులకి దూరంగా ఉండడం మంచిది. శరీరంలో కఫాన్ని తగ్గించే ఆహార పదార్థాలని తీసుకోవడం తగ్గించాలి. కేకులు, చాక్లెట్లు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. కొద్దిగా ముద్ద కర్పూరంలో 2 చెంచాల బియ్యం వేసి కలుపుకొని తెల్లని కాటన్ వస్త్రంపై ఆ మిశ్రమాన్ని మూట కట్టాలి. ఆ మూటను వాసన చూస్తూ ఉంటే శ్వాస తీసుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. వేడి నీళ్ళల్లో పసుపు వేసి ఆవిరి పట్టినా మంచిదే. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కాస్త కర్పూరం కలుపుకోవాలి. అది కరిగిపోయాక ఒక శుభ్రమైన సీసాలో ఆ మిశ్రమాన్ని పోయాలి. ఈ నూనెను అప్పుడప్పుడు పిల్లల ఛాతిపై రాస్తే లోపల కఫం విడిపోయి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.